ప్రతి ఇల్లు, గ్రామం, పట్టణం స్వచ్ఛంగా పచ్చగా ఉండాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు ముస్తాబాద్ లో కార్యక్రమాన్ని చేపట్టగా కలెక్టర్ సందీప్ కుమార్ జా హాజరయ్యారు. అనంతరం ముస్తాబాద్ కొత్త బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం దాకా చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్, డిపిఓ వీరబుచ్చయ్య, మహిళా సంఘాల బాధ్యులు, విద్యార్థులు పాల్గొని నినాదాలు చేశారు. అనంతరం ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు రూపొందించిన పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడుతూ, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు లక్ష్యాలతో ప్రభుత్వం ఆగస్టు 5 నుండి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఓ రమేష్ కుమార్, జిల్లా ఉద్యానవన అధికారి, మండల ప్రత్యేక అధికారి లత, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, తహసీల్దార్ సురేష్, ఎంపీడీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ సర్పంచులు లేరు కాబట్టి వాళ్ళ స్థాయిలో శ్రమదానం చేయడం జరుగుతుంది. చివరిగా ఈరోజు మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే, గ్రీమ్ ఉంది, జీపీ స్పెషల్ ఆఫీసులు, చాలా మంది రైతులు ఆ కంచె వేసుకొని ఆ వారి యొక్క మీరందరూ కూడా అక్క చెల్లెళ్ళు ముఖ్యంగా, ఎందుకంటే ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యమో స్వచ్ఛధనాన్ని పచ్చదనాన్ని ప్రారంభించడంలోనే మీ పాత్రనే కీలకమేయాల. ఎందుకంటే ఇంత గెలిచి రచ్చగలు అనే సామెతలు ఉన్నాయి. వాళ్ళ ముందుగా మీ ఇంటిని చక్కదిద్దండి. డేవారిగా 5 రోజుల్లో ఏమేమి జరుగుతుంది మొత్తం మీకు వివరంగా చెప్పారు. సో దీని మీద ఏం డీటెయిల్స్లో నేను మళ్ళీ పోను, కానీ నా ఒకటే విజ్ఞప్తి మీతో, మీరు దయచేసి మీ మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ ఊరికి, మీ ఇల్లుకి ఎట్లా చూస్తారు ఊరికి కూడా అదే విధంగా చూడాలి. ఇప్పుడు మా జిల్లా ఈ 4 ఉమ్మడి జిల్లాతో కంపేర్ చేస్తే ఇక్కడ డెంగ్యూ సమస్య తక్కువగా ఉంది. మొత్తం రాష్ట్రంలో కూడా మనం మంచిగా చేస్తున్నాము, అదే విధంగా కొనసాగించాలి.